హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ బుజ్జిని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎవరైతే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ అండి, ఎందుకంటే నెక్స్ట్ మీరు లైక్ వేస్తే ఇంకొంతమందికి పాస్ అవుతుంది దానికోసం. అది ఇంకేంటంటే వీడియో ఈ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మెయిన్గా దిష్టి తగులుతుంది అన్నమాట. కొంచెం చిన్నపిల్లల కంటే అట్రాక్షన్ ఎక్కువ, త్వరగా దిష్టి తగులుతుంది. ఎంత త్వరగా దిష్టి తగులుతుందో అంతే త్వరగా మనం పోగొట్టాలి కదా, అందుకని ఈ చిట్కా అన్నమాట. అది ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఇదేందబ్బా ఎండు కొబ్బరి అని చెప్తుంది అనుకుంటున్నారా? ఇది నేను మా పిల్లలకి మా అమ్మ యూజ్ చేసేది ఎక్కువ. అది ఆ దిష్టి కానీ తీసారంటే ఖచ్చితంగా త్వరగా తగ్గిపోతుంది. ఇంకా చిన్నపిల్లలైతే ఈవినింగ్ 6 o'clock ఉంటుంది కదా, సాయంత్రం 6 గంటలకి ఈ కొబ్బరి అనేది 3 సార్లు ఇటు 3 సార్లు అటు బ్యాక్ సైడ్ 3 times అలా దిష్టి తీసేసి మంట కింద కాల్చారంటే పటా 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 సౌండ్ వస్తుంది, ప్లస్ ఆయిల్ చుక్క అనేది కారిపోతుంది. అది కారినప్పుడు ఏంటంటే పిల్లలకు దిష్టి పోతుంది. ఏమో అండి, ఇదైతే నాకు తెలిసినంత వరకు ఇంతే. ఇంకా ఇలా కాకుండా ఇంకే ఇట్లా వేరేది ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అండి, నేను వాడాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇది దిష్టి తీసిన తర్వాత ఏంటంటే బాగా బొగ్గైపోతుంది అన్నమాట. ఆ బొగ్గెత్తి బాబుకు కానీ పాప కానీ పిల్లలకి నుదుటి పైన బొట్టు పెట్టేసి పెట్టేయాలి. దిష్టి అనేది త్వరగా తగ్గిపోతుంది. ఈ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.